హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి మెయిన్స్ ఎగ్జామ్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్కి కొత్త పరీక్ష షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే చాలామంది అభ్యర్థులు గ్రామ సచివాలయం పరీక్ష ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్, పూర్తి వివరాలు అయితే చెప్తాను. లాస్ట్ దాకా చూసిన తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన చెప్పి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి, ఒక లైక్ మాత్రమే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు పూర్తి వివరాలు చూసుకుందాం. ఫ్రెండ్స్, మీకు గ్రామ సచివాలయం సెకండ్ నోటిఫికేషన్ కోసం విఆర్ఓ సర్వేయర్ తెలుగు మీడియము, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వార్డ్ అమెనిటీస్ ఇంగ్లీష్ మీడియము, డిజిటల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మీడియము, వార్డ్ శానిటేషన్ తెలుగు మీడియము, ఏఎన్ఎం వచ్చి తెలుగు మీడియము మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే ఒక్కో మోడల్ పేపర్ అనేది ఫ్రీగానే పెట్టడం జరిగింది. ఆ మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు నచ్చితే 12 మోడల్ పేపర్స్, అలాగే 2019లో జరిగిన మోడల్ పేపర్ ప్లస్ కీ, టోటల్గా 13 మోడల్ పేపర్స్ మీకు 100 రూపీస్కి అందిస్తున్నాము. ఓకేనా? ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం ఏదో ఒక దాని నుండి 8328455604 ఈ నెంబర్కి 100 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అదే వాట్సాప్ నెంబర్ సెండ్ చేసి మీకు దేనికి ఏ సబ్జెక్ట్కి కావాలనేది మెసేజ్ చేయండి. వెంటనే మీకు ఈ మోడల్ పేపర్స్ అనేది అందిస్తాము. అలాగే ఒక్కో మోడల్ పేపర్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే స్టాండర్డ్ ఫ్రీ బుక్స్ కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది. అవి కూడా కావాల్సిన వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను, ఈ వీడియో టైటిల్ క్లిక్ చేస్తే వస్తుంది. కావాల్సిన వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. మనం మెయిన్గా గమనిస్తే ఏపీపీఎస్సీ పరీక్ష షెడ్యూల్ మార్పు అంటే అయితే రావడం జరిగింది. పలు పరీక్షలు ఏప్రిల్ మేలో నిర్వహణ అంటూ అయితే రావడం జరిగింది. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో పలు పరీక్షల షెడ్యూల్ మార్పులు చేస్తూ కమిషన్ మంగళవారం ప్రకటన అయితే విడుదల చేసింది. ఈ నెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్ మేలో నిర్వహించాల కొత్త షెడ్యూల్ను అయితే ప్రకటించింది. దాని ప్రకారం మనం గమనిస్తే మనకు డిగ్రీ లెక్చరర్కి సంబంధించి ఏప్రిల్ 3, 4 తేదీలు అయితే జరుగుతుంది. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే జియోఫిజిక్స్ అయితే మే 18, 20లో జరుగుతుంది. అలాగే హైడ్రాలజీ చూసుకుంటే మే 19 జరుగుతుంది. వెల్ఫేర్ ఆర్గనైజర్ సైనిక్ వెల్ఫేర్కి సంబంధించి మే 19 జరుగుతుంది. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ చూసుకుంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది మే 19, 20 జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే ఆర్కియాలజీకి సంబంధించి, మ్యూజియంకి సంబంధించి మే 19, 20 తేదీలు అయితే జరుగుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకుంటే మెయిన్స్ జియాలజీ మే 20లో జరుగుతుంది. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మే 20లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది అని చెప్పి ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఒక డిగ్రీ లెక్చరర్ చూసుకుంటే ఏప్రిల్లో జరుగుతుంది. మిగతా అన్ని ఎగ్జామ్స్ అనేవి మేలో అయితే ఇక్కడ షెడ్యూల్ అయితే పెట్టడం జరిగింది. సో దీని ప్రకారం మనం గ్రామ వార్డు సచివాలయం చూసుకుంటే ఈసారి ఏపీపీఎస్సీ నిర్వహిస్తోంది కాబట్టి లాస్ట్ టైం కూడా ఏపీపీఎస్సీనే నిర్వహించింది. సో ఈసారి కూడా ఏపీపీఎస్సీ నిర్వహిస్తోంది చూసుకుంటే మనం మెయిన్గా ఇక్కడ మన గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్స్ అనేవి మేలోనే కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏప్రిల్లో కూడా ఎగ్జామ్స్ అనేవి ఉండవు, ఎందుకంటే మనకు 31 నుండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవి ఏప్రిల్ 17 వరకు అయితే ఉంటాయి. దాని తర్వాత మనకు ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అది మే 15 వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనకు 6 వారాల పాటు ఎలక్షన్స్ అనేది వాయిదా వేశారు, అందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ ఇంపాక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయాలు ఎలక్షన్స్ టైంలో జరిగే అవకాశం అయితే లేవు ఎగ్జామ్స్ అనేటివి. సో దాని ప్రకారం మనం గమనిస్తే మే 10, 6, మే 15 తర్వాతే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లో కూడా ఎగ్జామ్ అనేది ఉండదు. మనకి ఇక్కడ ఒకే ఒక డిగ్రీ లెక్చర్కి సంబంధించి 3, 4 తేదీల్లో పెట్టడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే. సో దీని ప్రకారం మనం చూసుకుంటే డిగ్రీ లెక్చరర్లు అనేది చాలా తక్కువ మంది అభ్యర్థులే ఉన్నారు. అది కాకుండా ఇది మెయిన్స్ ఎగ్జామ్, ఆల్రెడీ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయింది, ఇది మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కాబట్టి తక్కువ మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు మాత్రం ఎగ్జామ్ అయితే పెడుతున్నారు. మిగతావన్నీ మే 15 తర్వాతే ఇక్కడ షెడ్యూల్ అనేది చేయడం జరిగింది. దీని ప్రకారం మనం గమనిస్తే గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ కూడా మే 10, 6, మే 15 తర్వాత ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటిదాకా అయితే ఎటువంటి షెడ్యూల్ అనేది ప్రకటించలేదు. ఖచ్చితంగా సమాచారం అయితే వస్తుంది, సమాచారం వచ్చిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అన్అఫీషియల్ న్యూస్ ప్రకారం మనం అయితే చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే గ్రామ వార్డు సచివాలయం అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించి. ఏపీపీఎస్సీ కొత్త క్యాలెండర్ అనేది ఎటువంటి సమాచారం అయితే లేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.